దేవుని ఆకలి తీర్చేదెవరు అనే పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. సహజంగానే మనిషి స్వార్థపరుడు, ఎప్పుడు తన కష్టం తన బాధ, తన సుఖం తన సంతోషం, మనిషి ఎప్పుడు తన గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే మనిషికి ఎదుటివారి కంటే తననే ప్రేమించటం నేర్చుకున్నాడు. ఎదుటివారి కష్టాలు కన్నీళ్ళు చూడడం అనేది మనిషికి అలవాటు లేదు. ఒక మనిషి మనకి అర్థం కావాలి అంటే మన స్వార్థాన్ని ప్రక్కన పెట్టి ఎదుటివాని మనోపలహాలలోనికి తొంగి చూడగలిగితేనే అతని కష్టాలు అతని కన్నీళ్ళు అతని ఇష్టాలు అతని సుఖాలు మనకు అర్థమవుతాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, మనతో ఉండి భూమి మీద మనతో పాటు నివసించే మరో వ్యక్తి కష్టాలను కన్నీళ్ళని పట్టించుకొని మనం దేవుని విషయానికి వచ్చేసరికి దేవుణ్ణి కూడా పైపైనే ఆలోచించాం. అవసరమైతే మన కోసమే దేవుణ్ణి ఆశ్రయించాం తప్ప దేవుడంటే పూర్తిగా తెలుసుకోవాలని కానీ, దేవునికి అవసరమైనవి ఏమైనా ఉన్నాయేమో ఆలోచించాలని కానీ ఏ మనిషి దేవుని దగ్గరకు రావడం లేదు. అటు క్రైస్తవుడైనా క్రైస్తవేతరులైనా మనిషి అవసరాల కోసమే దేవుని దగ్గరకు వస్తున్నాడు. కానీ అవసరాలు తీర్చే ఆ దేవునికి ఏమైనా అవసరాలు ఉన్నాయా అన్న ఆలోచనే మనిషికి కలిగేలా ఈరోజు ఎవరు ప్రసంగించటం లేదు. ఎన్నో టీవీ ఛానల్స్ క్రైస్తవులుగా ఈరోజు ఉన్నాయి. బైబిల్ టీవీ కానివ్వండి, సువార్త టీవీ కానివ్వండి, శుభవార్త కానివ్వండి, ఇలా ఎన్నో క్రైస్తవ ఛానల్స్ మీడియాలోనికి వచ్చాయి. వందల మంది ప్రసంగికులు టీవీల్లో కనిపిస్తూ ఎవరి గోల వారిది అన్నట్లుగానే ప్రతి వారి ప్రసంగం ఉంటుంది. ఎవరి ప్రసంగాన్ని తరచి చూసినా దేవుడు మిమ్మును దీవిస్తాడనే ఊదరగొడుతున్నారు, దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడనే మాట్లాడుతున్నారు. కానీ దేవుని అవసరాల గురించి ఏ ప్రసంగికుడు మాట్లాడడం లేదు. ప్రసంగికులు చెప్పరు, విశ్వాసులుగా మనకు అంతకంటే తెలియదు. అందుకే దేవునికి ఒక ఆకలి ఉంది అన్న సంగతే ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. దేవునికి అవసరం ఉందన్న సంగతి ప్రపంచానికి తెలియకుండా పోయింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక మనిషిగా దేవునికి ఆకలి ఉంటుందా? ఒక మనిషికి ఉన్నట్లే దేవునికి ఆకలి అనే ఈ బాధ ఉందా అని మీరు ఆలోచించగలిగితే దేవుని గురించిన గ్రంథం చదవలేదు గనక దేవుని గురించి తెలియలేదు. గాంధీజీ గురించి తెలియాలంటే గాంధీజీ గురించి వ్రాయబడిన పుస్తకం చదవాలి. అలాగే దేవుని గురించి పూర్తిగా తెలియాలంటే దేవుని గురించి వ్రాయబడిన పుస్తకం, అదే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం, ఇది చదవాలి. ఒక మనిషి గురించి తెలియాలంటే అతని జీవితాన్ని చదవాలన్నది వాస్తవం. అయితే దేవుని గురించి తెలియాలన్నా దేవుడు మనసు విప్పి మాట్లాడిన బైబిల్ చదవాలి. అలా బైబిల్లోని లేఖనాలలోనికి మనం వెళ్ళగలిగితే దేవుడు మాట్లాడిన మాటలలో ఆయన అవసరతలేంటో మనకు బయటపడతాయి. కీర్తనల గ్రంథంలో మహారాజు దావీదు దేవునిని గురించిన ఒక సంగతిని ఆయన మాటల్లో బయటపెట్టాడు. 50వ అధ్యాయము కీర్తనల గ్రంథం 12వ వచనం 2వ మాట మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 12వ వచనం 2వ మాట, నేను ఆకలిగొనినను మీతో చెప్పను అన్నాడు. నేను ఆకలిగొనినను మీతో చెప్పను అన్నాడు. అంటే దేవునికి ఆకలి ఉందనా లేదనా? ఉంది. దేవునికి ఆకలి ఉంది. కానీ దేవుడేమంటున్నాడంటే నేను ఆకలి కొనినను మీతో చెప్పను. ఎందుకు చెప్పనంటున్నాడు? దేవుని మనస్సు కూడా అండి మన తల్లిదండ్రుల మనస్సు లాంటిదే. చాలామంది వృద్ధులైపోయిన తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించండి. పెళ్లి చేసుకున్న కొడుకు, ఇంటికొచ్చిన కోడలు, వీరి దగ్గర నోరు తెరిచి అడగడానికి ఇష్టపడరండి పెద్దవాళ్ళు, వృద్ధులైపోయిన వాళ్ళు. తమకంటే చిన్నవారి దగ్గర యాచించినట్లుగా అడగడం చాలామంది ఇష్టపడరు. ఆకలైనా అలాగే పంటి బిగువున భరించి కోడలు అన్నం పెడుతుందా లేదా? ఎంత రోషం దేనికండి? అడిగితే అయిపోతుంది కదా. కానీ చాలామంది ఎందుకు పెద్దవాళ్ళు అడగరు, కోడలు పెడుతుందా పెట్టదా?
ఒకవేళ పనిలో పడి మర్చిపోయిందనుకోండి, సాయంత్రం కొడుకు రాగానే కంప్లైంట్, ఏమిరా మిమ్మల్ని కని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసి మీకు ఒక కాలు రెక్క వచ్చేంత వరకు కష్టపడి ఈరోజు మీరు ఎగిరే శక్తి వచ్చేసరికి ఈ ముసలి వాళ్ళంతా కాక కాని వాళ్ళు అయిపోయారా అని డైలాగ్. ఆఫీసు నుంచి రాగానే అనుకొని ఈ డైలాగు విని నిర్ఘాంతపోవటం కొడుకు అంత అవుతుంది. ఇప్పుడు అడగాలి, అమ్మా ఏంటమ్మా ఏం జరిగింది, ఏం జరిగింది అని అడగాలి. సీరియస్గా వెళ్ళిపోతారు అప్పుడు కూడా చెప్పరు. అప్పుడు వీళ్ళే ఆలోచించుకుంటే కోడలు అన్నం పెట్టలేదు విషయం తేలిపోతుంది. అడగొచ్చు కదా అమ్మ ఒక ముద్ద పెట్టని, పెద్దవాళ్ళకి రోషం ఎక్కువ అండి. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా అలాంటి వాడే, రోషం కలిగిన వాడు. నిజమే కదండి, ఆయన తండ్రి మన గురించి అన్నీ ఆలోచించినప్పుడు ఎన్ని ఆలోచించాడు. మీరు పుట్టకముందే మీ కడుపుకు ఒక ఆకలి ఉంటుందని ఆలోచించిన దేవుడు మీ ఆకలి తీరడానికి అవసరమైన పండ్లన్నీ సృష్టించాడు. ఏమండి, ఈరోజు ప్రకృతిలో ఉన్న పండ్లకు, ఈరోజు ప్రకృతిలో ఉన్న ఆహారాలకు మన కడుపుకున్న సంబంధాన్ని మీరు ఆలోచించండి. ఎక్కడో బయట ప్రకృతిలో మన శరీరంతో సంబంధం లేని ప్రకృతిలో జరిగే దొరికే పండు తింటే మన ఆకలి తీరడం ఏంటండి? బయట ఈ శరీరానికి సంబంధం లేకుండా ప్రకృతిలో దొరికే ఒక పక్షిని తింటే మన ఆహారం మన ఆకలి తీరడం ఏంటండి? మనకు సంబంధం లేని ఒక జంతువును తింటే మన ఆకలి తీరడం ఏమిటండి? మన శరీరంతో సంబంధం లేని గింజలు తింటే మన ఆహారం మన ఆకలి తీరడం ఏంటండి? అంటే మీ ఆకలిని గురించి మీరు పుట్టకముందే ఆలోచించిన దేవుడు మీ ఆకలి తీరడానికి అవసరమైనవన్నీ ఇచ్చాడన్నమాట. దేవుడు అదే అంటున్నాడు, మీరు అడగకముందే కాదు మీరు పుట్టకముందే ఆలోచించినప్పుడు నా గురించి మీరు ఎందుకు ఆలోచించరు, నేను నోరు తెరిచి అడగాల, మీరు నాకు పిల్లలే కదా, మీకు నా స్వరూపాన్ని ఇచ్చాను కదా, నాకున్నంత తెలివితేటలు మీకు కూడా అనుగ్రహించాను కదా, జ్ఞానాన్ని ఇచ్చాను కదా, కొద్దిగే కదా నాకంటే తక్కువగా చేశాను. మీకింత జ్ఞానం ఉన్నప్పుడు తండ్రిగా నేను మీ ఆకలిని గుర్తించినప్పుడు నా గురించి మీరు ఏం ఆలోచించారు, నేను అడగాల, అందుకే నేను ఆకలి కొనిన్నను నేను మీతో చెప్పను అన్నాడు. నేను చెప్పను అంటే మన బాధ్యత ఏంటో మీరు ఆలోచించండి. ఆయన పిల్లలుగా, దేవుని పిల్లలుగా దేవునికి అవసరమైనవేదో మనమే ఆలోచించాలన్నమాట. ఎలా తెలుసుకోవాలండి దేవునికి అవసరమైనవి, దేవుని ఆకలి గురించి మనం ఎలాగండి తెలుసుకోవాలి? ఈ ప్రశ్న మనం వేస్తాము కనుకనే దేవుడు తన గురించి వ్రాయించి ఉంచాడండి. ఆయన మాటలలో ఆలోచించడమే, ఆయన మాటలను పరిశోధించడమే, ఆయన మాటలలో వెదకటమే. చూద్దాం ఆయన ఆకలి ఏంటి, ఆయనకు ఆహారం ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించాలి. 2000 సంవత్సరాల క్రితం అండి, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చినా, ఎంతోమంది నీతిమంతులు ఈ భూమి మీద పుట్టిన, ఎంతోమంది భక్తులు రాజులు అనబడిన వాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతికిన వారు చెప్పలేని కొన్ని సంగతులు యేసుక్రీస్తు మాత్రమే చెప్పాడు. అదే తండ్రిని బయలుపరచడం, తండ్రిని బయలుపరచడం, చూపించడం కాదు. యోహాను సువార్త 1:18 మీరు చదవగలిగితే, యోహాను సువార్త 1:18 మీరు చదవగలిగితే, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, ఎవ్వరు చూడలేదు, అలాగని చూస్తారని అనడం లేదు, ఇప్పుడు చూస్తారని కూడా అనడం లేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను భూమి మీద మనుషులకు బయలుపరచడానికి వచ్చాడు. బయలుపరచడం అంటే అర్థం చూపించడం అని కాదండి, ఆయన్ను చూపించడానికి వచ్చానని కాదు, ఆయన అంటే ఏంటో తెలియజేయడానికి, ఆయన అంటే ఏంటో తెలియజేయడం, దేవుణ్ణి గురించి తెలియజేయడం, అదే బయలుపరచడం అంటారు. ఆయన లక్షణాలు తెలియజేస్తున్నాడు, ఆయన కోపాన్ని తెలియచేస్తాడు, ఆయన అవసరాలను తెలియచేస్తాడు. దేవుని గురించి తెలియ చెప్పడాన్ని బయలుపరచడం అంటారు. అలా బయలుపరిచినది ఎంతోమంది భక్తులు వచ్చినా
తండ్రిని బయలుపరిచినవాడు మాత్రం, దేవుణ్ణి బయలుపరిచినవాడు మాత్రం యేసుక్రీస్తు. అంటే దేవుని అవసరాల గురించి ఎవరి మాటల్లో ఎక్కువ తెలుస్తాయి? యేసు మాటల్లోనే. కనుక యేసు మాటల్నే మనం పరిశోధిస్తూ వెళ్ళగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినాలి, ఈ సందర్భం చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనం నుండి, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. వారు అనగా సమరయులు, మీకు తెలుసు. అంతకుముందు జరిగిన సందర్భం కూడా మీకు తెలుసు. ఆయన యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు సమరయ స్త్రీ ఆమె ఆయనతో మాట్లాడడం, ఆయన మాటలను బట్టి ఆయన ప్రవక్తని, ఆయన మాటలను బట్టి ఆయన మెస్సయ అని గమనించింది, గ్రహించింది, ఊరిలో ఉన్న వారందరినీ తీసుకొచ్చింది. అలా ఊరిలో ఉన్న సమరయులంతా ఆయన యొద్దకు వచ్చుచుండగా, ఇదిగో ఈలోపు ఆహారం తీసుకోవడానికి పట్టణం వెళ్ళారే ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు. వాళ్ళు తిరిగి వచ్చేసారండి. అదే మాట రాస్తున్నాడు అక్కడ. ఆలోగా శిష్యులు భోజనం తీసుకొచ్చారు, పట్టణంలోనికి వెళ్ళారు, ఆహారం కొని తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తుని బోధకుడా భోజనము చేయమని ఆయనను అడిగారా, వేడుకొన్నారా? అడిగారా, వేడుకొన్నారా? వేడుకోవడం అంటే బ్రతిమాలడం అంతే కదండి. వేడుకోవడం అంటే బ్రతిమాలడం. ఏమండి అది? అప్పటికే భోజనం చేసే సమయం, లంచ్ టైం. ఆకలితో ఉన్నాడు యేసుక్రీస్తు. ఆహారం తీసుకొచ్చి బ్రతిమాలవలసిన అవసరం ఉందా? ఆలోచించండి, ఆహారం తీసుకొచ్చి బ్రతిమాలవలసిన అవసరం ఏంటండి? పైగా మన బోధకులను ఆలోచించండి, మన బోధకులను బ్రతిమాలవలసిన అవసరం ఉందా అండి? అయ్యగారు భోజనం చేయండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి అనవలసిన అవసరం లేదండి. మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారండి, గృహకూడికలు పెడతారు కదండి, గృహకూడికలు సాయంత్రం పెట్టినప్పుడు వస్తూ వస్తూనే ఇంటావిడని అడుగుతాడు, ఏమమ్మా ఏముండేవు అంటాడు. ఏమమ్మా ఏం చేసావు? చూశారండి ఎంత ఆతృత. మామూలు నార్మల్ అనుకోండి, పప్పు ఏ కాయగూరలో ప్రసంగం 2 గంటలు, అదే నాన్ వెజ్ అయితే అరగంటే. ఒక ఆయన అంటున్నాడు ప్రసంగం అరగంటలో ముగించేసి, దేవా నీకు స్తోత్రం మాకు ఆత్రం అంటున్నాడు, నీకు స్తోత్రం మాకు కడుపు ఆత్రం. తిండి కోసం ఇంత సందడి చేస్తూ కక్కుర్తి పడే పాస్టర్లు బోధకులు, కానీ ప్రారంభంలో మహాబోధకుడు ఆయన ఆకలితో ఉన్న ఆహారం తీసుకొచ్చి వేడుకుంటున్నారట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది అన్నాడు. ఏమండి మీకు తెలియని ఆహారం నాకుంది, నేను భుజించడానికి మీకు తెలియని ఆహారం నాకుంది అన్నాడు. అంటే దేవుని ఆహారం వేరా? ఈ ప్రపంచం తెలుసుకోలేని ఆహారం దేవుడిదట. చాలామంది దేవుని ఆహారం గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, మీకు తెలుసు. హైందవ సోదరులు అయితే ప్రసాదం పేరుతో, నైవేద్యం పేరుతో ఎన్ని కార్యక్రమాలు చేస్తారండి. అరటి పండు పెడతారు, ఆ తర్వాత పొంగలి పెడతారు, ఆ తర్వాత కొబ్బరికాయ కొడతారు, ఆ తర్వాత ఎన్నో. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు మీకు తెలియని ఆహారం నాది, మీకు తెలియని ఆహారం, మీకు తెలియని అంటే నేను తినే ఆహారం మనుషులలో ఎవ్వరికి తెలీదు. మనుషులకు తెలియని ఆహారం కూడా ఉందా అండి? మనుషులకు తెలియని ఆహారం ఆలోచించండి. ఈరోజు మనుషులకు తెలియని ఆహారం ఏముందో, భారతదేశంలో మనం ఉన్నాం క్రైస్తవులుగా, దక్షిణ భారతదేశపు వంటకాలన్నీ తెలుసు, ఇవి తినడం చాలనట్టు ఉత్తర భారతదేశంలో వంటకాలన్నీ కూడా నేర్చేసుకున్నాం. భారతదేశపు వంటకాలు చాలదన్నట్టు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి వంటకాలు? చైనీస్ నూడిల్స్, అక్కడ వంటకాలు కూడా ఇక్కడికి దిగుమతి చేసుకున్నాం. ఆ తర్వాత పిజ్జా బర్గర్లు ఎక్కడవి? జపాన్, జర్మనీ, అమెరికా. ఆ తర్వాత ఎన్ని రకాలు చికెన్తో మటన్తో శాండ్విచ్లట, కేఎఫ్సీలట. ఈరోజు మనిషికి తెలియని ఆహారం ఏమైనా ఉందా? ఉందా అండి?
లేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలియదు అనుకోండి, ఉన్నారుగా మీడియా వాళ్ళు, మా ఊరి వంట తింటే మీ కడుపులో మంట. మా ఊరి వంట ఇంకేంటండి కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలండి టీవీలో. ఇన్ని రకాలుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఆహార పదార్థం ఏమైనా ఉందా? ఈగలు తింటున్నారు, దోమలు తింటున్నారు, ఎలుకలు తింటున్నారు, నిజమేనండి, అబద్ధమేం కాదు. కప్పలు తింటున్నారు, చివరికి పాములను కూడా విడిచిపెట్టడం లేదు. తేళ్లను కూడా తింటున్నారు, ఆ చివరిది తీసేస్తే చాలు. ఇన్ని రకాలు మనకు తెలిసినప్పుడు మరి వీటిలో దేవుడు తినేదేంటి? నీకు ఏ నువ్వేది తింటావో అది దేవుడు తినడం, నీకే ఆహారం తెలుసో అది దేవునికి ఆహారం కాదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో చూడండి, అరటిపండు ఇది నీకు ఆహారమా దేవుడికి ఆహారమా? అది నా ఆహారం కాదు అంటున్నాడు దేవుడు. అది నా ఆహారం కానే కాదు, అది నా ఆహారం కాదు. మరి మనం తినేదానిలో ముందు దేని దేవుడికి పెడుతుంటాం? హోటల్లో చూడండి, ఉదయాన్నే లేచి ఒక చిన్న దోశ వేస్తున్నాడు అండి ఒక ఆయన, ఒక చిన్న దోశ. నేను ప్రయాణమై రావడానికి రైల్వే స్టేషన్లో ముందుగా బండి దగ్గరికి నేనే వెళ్ళాను, వెళ్ళి దోశ కావాలండి అన్నాను. ఒక చిన్న దోశ వేస్తున్నాడు, దోశ రేట్ ఏమో 20 రూపాయలు పెట్టాడు, వేస్తున్నప్పుడు 20 రూపాయలు చిన్నది వేస్తున్నాడు. ఊరి దుర్మార్గుడు 20 రూపాయలకు మరీ ఎంత చిన్నది వేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. కానీ అది అలా వేసి 3 మడతలు పెట్టి దేవుడు పటం ముందు పెట్టేశాడు. అరే నాయన, అంటే ఇది దేవుడికి అన్నమాట, ఇంత చిన్నది ఎందుకు వేసావు? ఆయన తినడని నీకు తెలుసు అన్నమాట. ఎటూ తినడు కదా పెద్దది వేసి వేస్ట్ చేయడం దేనికని, ఒక చిన్నది వేసి దేవుడి ముందు పెట్టాడు. అంటే ఇది తినడని తెలుసా దేవుడు, ఇది తినడని తెలుసా? తెలుసు. పోనీ అరటి పండు తింటాడని చూడండి, మీరు పెడితే సాయంత్రం వరకు అక్కడే ఉండాలి, తర్వాత నువ్వే తింటావు. ఆలోచించండి. మరి పాత నిబంధనలో ఇస్రాయేలీలు కూడా ఇలాంటివి చేశారు కదండి అంటారా? ఏమండి, ఇస్రాయేలీలకు దశమ భాగం దేవుడు ఇవ్వమన్నాడు లేవీయులకు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు తీసుకురండి అన్నాడు. అది దేవుడు తినడానికి కాదు సుమండి, ఎవరికో తెలుసా? అది లేవీయులకు ఇవ్వడానికి. లేవీయులకు దేవుడు ప్రత్యేకమైన స్వాస్థ్యాన్ని ఇవ్వలేదండి, లేవీయులకు దేవుడు ప్రత్యేకమైన పని చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళు ఏ వ్యాపారాలు చేసుకోకూడదు, వాళ్ళు ఏ ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళు ఏ పనులు చేయకూడదు, దేవాలయంలో ఉండి దేవుని సేవ జరిగించాలి. మరి వీళ్ళని ఎవరు పోషించాలి? మిగిలిన 11 గోత్రాల వారిని ఇదిగో మీకున్న దాంట్లో, అది పంట అయినా మీ డబ్బు అయినా మరేదైనా 10వ వంతు తీసుకొచ్చి లేవీయులకి ఇవ్వండి. అవి లేవీయులకా దేవుడు తింటాడా? లేవీయులకి. వాళ్ళు అర్పణలు ఇచ్చారు, వాళ్ళు దశంభాగాలు ఇచ్చారు, వాళ్ళు స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. వాళ్ళు ఏది ఇచ్చినా దేవుడు తీసి ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడు స్వీకరించాడు అనుకుంటున్నారా? దేవుడు తిన్నాడు అనుకుంటున్నారా? కాదండి, దేవుడు కాదు, దశమ భాగం పేరుతో అవన్నీ కూడా లేవీయులకు వెళ్ళాయి. మరి దేవుడు పోషించాలి కదండి వాళ్ళని. ఇప్పుడు ఆలోచించండి, అంటే దేవుడు ఇస్రాయేలు కాలం నుంచి ఇప్పటి వరకు ఆకలితోనే ఉన్నాడు. ఎందుకు? దేవుడికి ఏ ఆహారం పెట్టాలో ఎవరికి తెలియలేదు. ఇస్రాయేలీలు అర్పించిన అర్పణలు దేవునికా లేవీయులకా? ఈరోజు క్రైస్తవులు కూడా అండి, కొత్త నిబంధన వచ్చాక కూడా, యేసుక్రీస్తు మాటలు విన్నాక కూడా ఇస్రాయేలీలు చేసినవే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎలాగైతే దశంభాగాలు ఇచ్చారో వీళ్ళు దశంభాగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎలాగైతే ప్రథమ ఫలాలు తీసుకొచ్చారో వీళ్ళు ప్రథమ ఫలాలు. అందుకే పాస్టర్ గారి టేబుల్ ముందని చిన్న గుడ్డు కనపడుతుంటుంది, అప్పుడప్పుడు చర్చిలకు వెళ్ళండి. ఈ గుడ్డెందుకు గుమ్మడికాయలా అనుకునేవాడిని నేను చిన్నప్పుడు. చిన్న గుడ్డు కనపడుతుంటుంది, అంటే ఎవరో కోడి తొలిగుడ్డు తీసుకొచ్చారనమాట. తొలిగుడ్డు అంటే ఏం లేదు, తోలుగుడ్డు. అది ఒక గుడ్డు దేవుడికి, ఆ తర్వాత 20 గుడ్లు మనకే. పెరట్లో కాసిన మొదటి గుమ్మడికాయ, పెరట్లో కాసిన మొదటి చిక్కుడుకాయ, పెరట్లో కాసిన మొదటి టమోటాకాయ, అన్నీ తీసుకొస్తారు దేవుడికి. ఇవి దేవుడు తింటున్నాడా పాస్టర్ తింటున్నాడా? ఈ దేవుడు పట్టుకెళ్తున్నాడండి. పుంజుని తీసుకొచ్చారంటే ఆ రోజు ప్రసంగం వెంటనే అయిపోతుంది. ఇక పాట దేవుడికనే కదా తెచ్చింది, పాట పాడడం ఎందుకు? దేవుడికని తెచ్చాడు. ఎవరికి పుంజు అంటే దేవుడికి. అప్పుడు దేవుడి పాట ఎంత చెప్పాలి? అందరికంటే వెనక చెప్పాలి దేవుడి పాట. ఇది ఎవరి కోసం తీసుకొచ్చావు ఈ పుంజుని?
దేవుడి కోసం. అప్పుడు పాస్టర్ గారు ఏమంటారు తెలుసండి, ముందు దేవుడికి దక్కకూడదనే ప్లాన్ ఏమో, దేవుడి 2 రూపాయలు అంటాడు. ఆ తర్వాత అయ్యగారు 10 రూపాయలు చెప్తాడు, పెద్ద 20 రూపాయలు చెప్తాడు, ఇంకొక పెద్ద 30 రూపాయలు, తర్వాత చివరికి పాస్టర్ గారు 100 రూపాయలు చెప్పేస్తాడు. మరి దేవుడి గురించి ఎవరు పాట పాడేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. జాగ్రత్తగా పొందును పట్టుకొని ఇంటికి వెళ్తాడు. తెచ్చేటప్పుడు దేవుడికని తెచ్చావు, మరి పట్టుకెళ్ళేటప్పుడు ఈ దేవుడు పట్టుకెళ్తున్నాడు ఏంటి అంటే, అది దేవుడు ఆహారం కాదు. మరి ఏది దేవుని ఆహారం, ఏది దేవునికి ఇవ్వాలి, ఇది ఎవరికి తెలుసు? ఈ మనుషులలో ఎవరికి ఆయన ఆహారం ఏంటో తెలీదు, ఆయన ఆహారం ఏంటో తెలియదండి. మరి ఎలా తెలుసుకోవాలంటే, దానికి కూడా యేసుక్రీస్తునే ఆశ్రయించక తప్పదు. యేసు మాటల్లోనే తెలియాలండి ఆయన ఆహారం ఏంటో. మీకు తెలియని ఆహారం నాది, మీకు ఎవరికి తెలియదు. నేను తినే ఆహారం మీకు తెలియదు అంటున్నాడు, మనకు తెలియదు. అలాగని యేసుక్రీస్తుకు కూడా తెలియదు అనుకోకండి, ఆయనకు తెలుసు. ఆయన చెప్తున్నాడు చూడండి, మార్కు సువార్త 1:16 నుండి, ఆయన గలలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రేయు సముద్రములో వల వేయుచుండగా చూశాడు. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ఏమండి? పేతురు, ఆంద్రేయ ఇద్దరు సహోదరులు గలలయ సముద్రంలో వలలు వేస్తున్నారు. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నా వెంబడి రండి, మీరు జాలర్లు, మీరు వల వేయగలరు, మీరు చేపలు పట్టగలరు, కానీ మిమ్మును మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, రండి అన్నాడు. ఏమండి? చేపలు పడుతున్నారంటే అర్థం ఉంది వలలతో. చేపలు ఎందుకు పడతారు? అవి మనుషులకు ఆహారం. చేపలు ఎవరికి ఆహారం అండి? మనుషులకు. మరి ఆ వలలతో మనుషులను పడితే మనుషుల్ని ఎవరైనా తింటారా? మనుషుల్నే పట్టమని యేసుక్రీస్తు అంటున్నాడు. మనుషులు ఎవరికి ఆహారం? చేపలు నీకు ఆహారం. కానీ ఈ మనుషుల్ని ఎందుకు పట్టమంటున్నాడో తెలుసా యేసుక్రీస్తు? ఈ మనుషులే దేవునికి ఆహారం గనుక. ఇప్పటి వరకు మీ ఆహారం కోసం మీరు కష్టపడ్డారు పేతురు, ఆంద్రేయ, ఇక నుండి మీరు నాతో రండి, దేవుని ఆకలిని తీర్చే ఆహారం మీరు పట్టాలి. అదేంటో తెలుసా? మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మును నేను చేస్తాను, రండి అంటున్నాడు. అంటే ఈ మనుషులు ఎవరికి ఆహారం? దేవునికి ఆహారం అన్నమాట. అవునండి, నీకు ఆహారంగా ప్రకృతిలో ఎన్నో ఇచ్చాడు, ధాన్యాలనిచ్చాడు, పండ్లనిచ్చాడు, పక్షులనిచ్చాడు, జంతువులనిచ్చాడు, చేపలనిచ్చాడు. మరి ఆయనకు ఆహారం ఏంటి? ఆయనకు ఆహారం ఏంటి? నువ్వే ఆహారం అండి, మీరే ఆహారం. అప్పుడు మీరు ఒక డౌట్ అడగచ్చు, ఏమండి దేవుడు మనుషులను తింటాడా? దేవుడేమైనా రక్తం నరమాంస భక్షకుడా అని మీరు అడగచ్చు. ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. దేవునికి ఆకలి, ఆ దేవుని ఆకలికి ఆహారం మనుషులు అనగానే దేవుణ్ణి ఒక రాక్షసుడిగా, నరమాంసం తినేవాడిగా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీకున్న ఆకలి వేరు, నీ ఆహారం వేరు. దేవునికున్న ఆకలి వేరు, దేవుని ఆహారం వేరు. ఆహారం అంటాం అనగానే, తినడం అనగానే ఈ నోటితో భుజించేయటం అనుకోకండి, ఆకలి అనగానే అన్ని తినేవే అనుకోకండి. ఆకలి అంటే అన్ని తినే ఆకలులే ఉండవు, దాహం అనగానే అన్ని తాగే దాహాలే ఉండవు. దాహాలలో వేరువేరు దాహాలు ఉన్నాయి, ఆకలులలో వేరువేరు ఆకలులు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సచిన్ టెండూల్కర్ అంటున్నాడు, నాకు ఇంకా పరుగుల దాహం తీరలేదు అంటున్నాడు. ఏ దాహం తీరలేదట ఆయనకి? నాకింకా పరుగుల దాహం తీరలేదు. నీళ్లు దాహం అవడం మనకు తెలుసు, అంటే పరుగుల దాహం కూడా ఉంటుందా? ఆలోచించండి, నాకింకా పరుగుల దాహం తీరలేదు అంటే ఇతనికున్న దాహం ఏంటో మీరు ఆలోచించండి. అంతేనండి, దాహము అంటే అన్నీ త్రాగేవే ఉండవు, దాహము అంటే ఆకలి అంటే అన్నీ తినేవే ఉండవు. 10 ఏళ్ల నుండి బిడ్డను చూడకుండా, 10 ఏళ్ల తర్వాత జైలు నుంచి వచ్చిన బిడ్డను తల్లి చూసిందనుకోండి, ఏమంటుందో తెలుసండి? 10 ఏళ్ల నుండి బిడ్డను చూడకుండా
పదేళ్ల తర్వాత బిడ్డను చూసిన తల్లి ఏమంటుందో తెలుసా అండి? నా బిడ్డను చూశానమ్మా, నా కడుపు నిండిపోయింది అంటుంది. నా బిడ్డను చూశాను, నా కడుపు ఏమైంది? నా కడుపు నిండిపోయిందమ్మా, నా బిడ్డను చూశాను. బిడ్డను చూస్తే నీ కడుపు నిండడం ఏంటి అంటే, ఇదే ఆకలి చెప్పండి, బిడ్డను చూడాలనే ఆకలి. ఆకలులన్నీ తినే ఆకలే కాదు. పదేళ్ల నుండి బిడ్డను చూడని ఒక తల్లి, నా బిడ్డను చూసుకున్నాను కళ్ళారా, ఇప్పుడు నా కడుపు నిండిపోయింది అంటుంది. అంటే అప్పటి వరకు కడుపు నిండలేదనే. ఈ భావం మీకు అర్థమైతే మీ దేవుడు కూడా ఏ ఆకలితో ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఒక తల్లి పదేళ్ల నుండి చూడని బిడ్డను చూసి నా ఆకలి తీరింది అంటుంటే ఆ తల్లికున్న ఆకలి ఏంటో మీకు అర్థమైపోయింది. అలాగే ఎప్పుడో సృష్టిలో ప్రారంభంలో మనుషులు భూమి మీదకి వచ్చారు. తిరిగి కన్న తండ్రి అయిన దేవుడు మనుషులను తన దగ్గరకు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆకలేంటి? బిడ్డను చూడని తల్లికున్న ఆకలి ఎలాంటిదో, తన బిడ్డలను తన దగ్గరకు చేర్చుకోవాలన్న దేవుని ఆకలి కూడా అలాంటిదే. దేవుని ఆకలి ఏంటి చెప్పండి? అనేక మనుషులు తన యొద్దకు రావడమే దేవుని ఆకలి. అదే దేవుని ఆహారం. యేసుక్రీస్తుకి ఇది తెలుసండి. యేసుక్రీస్తుకి ఇది తెలుసు. పదేళ్ల నుంచి చూడని బిడ్డను చూడని తల్లి ఎలా పరితపిస్తుందో, ఎప్పుడో సృష్టి ప్రారంభంలో భూమి మీదకు వచ్చిన మనుషులను కూడా తన చెంతకు చేర్చుకోవాలి అని దేవుడు కూడా పరితపిస్తున్నాడు. ఇది ఆయనకున్న ఆకలి. అందుకే నువ్వు పెట్టే అరటిపండు ఆయన ఆకలి తీర్చదు, నువ్వు ఇచ్చే కొబ్బరికాయ ఆయన ఆకలి తీర్చదు, నువ్వు పెట్టే ప్రసాదాలు ఆయన ఆకలికి తీర్చవు. ఆయనకు ఆకలి తీర్చే ఆహారం ఒక్కటే, అది నువ్వే. అది యేసుక్రీస్తుకు తెలుసు. అందుకే పేతురు ఆంద్రేయ ఇప్పటి వరకు మీకోసం మీ ఆహారం కోసం మీరు కష్టపడ్డారు, ఇప్పుడు దేవుని ఆకలి తీర్చడానికి రండి. దేవుని ఆకలి తీర్చాలంటే మీరు చేపలు కాదు పట్టవలసింది, దేవునికి ఆహారమైన మనుషులను పట్టాలి, ఆయన దగ్గరకు చేర్చాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం కూడా దేవుని ఆకలి తీర్చాలంటే మనం కూడా ఏం చేయాలి? చేపలు పట్టడం కాదండి, మనం కూడా వల వేసి మనుషులను, గాలం వేసి మనుషులను పట్టే జాలర్లుగా మారిపోవాలి. మరి మనుషులను పట్టే వల ఏంటి చెప్పండి, గాలం ఏంటి చెప్పండి? చేపలను పట్టడానికి ఉండే వల మనకు తెలుసు, మరి మనుషులను పట్టడానికి? చేపలు పట్టే వలను కొనుక్కెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ప్రతి మనిషి మీద విసరకండి. మనుషులను పట్టడం అంటే అది కాదు, మనుషులను పట్టే వల బైబుల్ అండి. ఆ గాలం బైబుల్, దేవుని వాక్యం. ఈ వాక్యం అనేటువంటి ఈ వలతో, వాక్యం అనే ఈ గాలంతో మీరు మనుషులను పట్టడానికి బయలుదేరాలి. అలా మనుషులను పడితేనే, ఆ మనుషులను దేవుని చెంతకు చేరిస్తేనే ఆయన ఆకలి కూడా తీరుతుంది. రైట్. మనుషులను పట్టమన్నారు కదా అని వెళ్ళిపోవటం అంత ఈజీ ఏం కాదండి. ఎందుకంటే చేపలు పట్టడమే ఈజీ కాదు, మనుషులను పట్టడం ఈజీయా? చేపలను పట్టడం ఈజీ అనుకుంటున్నారా? కాదండి. ఏదో చాలా నదులలో నుండి రోడ్ల పక్కన చాలామంది వెళుతుంటే, మనం రోడ్ల మీద వెళుతుంటే రోడ్ల పక్కన ఉన్న కాలువల్లో నదుల్లో ఒక పెద్ద కర్ర, ఆ కర్రకు పొడవాటి దారం నీళ్ళలో వేసుకొని కూర్చుంటారు, చేప పట్టకని అలా లాగేస్తారు. భలే పడుతున్నారులే అని మనం కూడా వెళ్ళి గాలం కొనుక్కొని మనం వేసి కూర్చున్నాం అనుకోండి, మనకు పడవండి. కారణం ఏంటో చెప్పనండి. ఆ గాలం వేసేవానికి చేప కదలికలు తెలుసు, చక్కగా దానికి ఎర పెడతాడు, నీళ్ళల్లోనికి వేస్తాడు, దానికి అనువుగా నీళ్ల మీద తేలే ఒక బెండుని దారానికి పెడతాడు. చేప వచ్చి ఆ గాలానికి చిక్కుకొని, అంటే ఎరను పట్టుకొని లోపలికి వెళ్ళేటప్పుడు దాన్ని లాగుతాడండి. అది ఎప్పుడైతే ఇలా లోపలికి వెళ్ళడానికి ఇలా తిరుగుతుందో, గాలం లాగగానే దాన్ని నోటిలో పట్టేస్తుంది. అది మనమేం చేస్తాం? అతనికి ఉన్న టెక్నిక్, అది నైపుణ్యం. అది ఎప్పుడు లాగాలో తెలుసు. ఆ బెండ అలా మునిగిపోతున్నప్పుడు అది తిరిగి లోపలికి ఎలా వెళుతుందని అతను గ్రహించినప్పుడు బయటకు లాగేస్తాడు. అప్పుడు ఆ ముళ్ళు దానికి చక్కగా పట్టేస్తుంది, చేప బయటకు వస్తుంది. అదే మనమేం చేస్తాం? మనకు అనుభవం లేదు, అలా వేసుకొని కూర్చుంటాం. చేప వచ్చి అలా కొంచెం ఆ ఎరని లాగగానే అబ్బా వచ్చేసిందని లాగేస్తాం, కానీ రాదు. అది రాకపోగా దానికి ఏం తెలుస్తుందో తెలుసా? వీడెవడో మాకు ప్లాన్ గీశాడు, జాగ్రత్త పడాలని వెళ్ళిపోతాయి, ఇక చేపలు దొరకవు నీకు. చూసారా? ఒక చేప పట్టడానికి ఏం కావాలి? అనుభవం కావాలి, నైపుణ్యం కావాలి.
పోనీ వల వేసుకొని వలే కదండి అక్కడ చేపలు ఉంటాయి మనం విసిరేద్దామని వెళ్ళామనుకోండి. మా బాబాయ్ అక్కడ అలాగే వల కొనేసాడండి 1200 1500 పెట్టి. అంటే చూసి ఇలాగే కదా విసరడం అనుకున్నాడు. వల కొని వెళ్ళి ఈ వలను ఇలా విసరాలని ఇలా అన్నాడు. అంతే, ఈ చేతిలో ఉండవలసిన తాడు కూడా వెళ్ళిపోయింది, వలతో సహా నదిలో పడిపోయింది. తెల్లముఖం వేసుకొని వెనక్కి రావడం తప్పించి ఇంకేం చేయగలడు. పోనీ వల ఉందనుకుందాం, వల ఉండగానే వేసేస్తే అన్ని చేపలు పడతాయి అనుకోకండి. వల వేసేవానికి ఒడుపు తెలుస్తుంది, మనకి కనపడవండి, కానీ చేప కదలికలు నీళ్ళల్లో కూడా వాళ్ళకి కనపడతాయండి. ఒక చేపలు పడుతున్న వాని దగ్గర నిలబడితే అదిగో చేప అటు వెళ్తుంది ఇటు వెళ్తుందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఎక్కడ నీ ఎంత వెతికినా మాకు కనపడడం లేదు. అలా గురి చూశారు, విసిరారు, రెండు చేపలు వచ్చేసేయండి. చేప కదలికలను వాళ్ళు పసిగట్టగలరు. అదే మనమైతే ముందు మనమే చెరువు అంతా తిరిగేస్తాం, వాళ్ళకి వాటికి తెలిసిపోతాయి, వెంటనే వెళ్ళిపోతాయి, వెంటనే వెళ్ళిపోతాయి. చూసారా, చేపలు పట్టడానికి ఏం కావాలి? ఒడుపు కావాలి, నైపుణ్యం కావాలి, నేర్పరితనం కావాలి, లేదంటే చేపలు చెదిరిపోయే అవకాశం ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, చేపలను పట్టడానికి ఇంత ప్రణాళిక, ఇంత నైపుణ్యత, ఇంత ఒడుపు, నేర్పరితనం అవసరమైతే మరి మనుషులు అంత ఈజీగా పడతారా చెప్పండి? చేపలు తెలివైనవా, మనుషులు తెలివైన వాళ్ళ? చేపల మనుషులు తెలివైన వాళ్ళు. చేపలను పట్టడానికి ఇంత నైపుణ్యం అవసరమైతే మనుషుల్ని ఎలా పడితే అలా పట్టేయచ్చా? ఆలోచించండి. అందుకేనండి, ముందు మీరంతా చేపలు పట్టే జాలర్లుగా, మనుషులను పట్టే జాలర్లుగా మారాలి అని. మనుషులను పట్టడానికి నైపుణ్యం, టెక్నాలజీ, టెక్నాలజీ అంటే నైపుణ్యం, నైపుణ్యం నేర్పడానికి జయశాలి గారు ప్రతి పట్టణంలో ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నైపుణ్యం నేర్పిస్తున్నారు. అంటే మనుషులను పట్టే నైపుణ్యం ఎలా పట్టాలి. ఒకవేళ ఈ నైపుణ్యం తెలియదు అనుకోండి, వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేస్తారండి? చేపలు పట్టడం కాదు, ఉన్న చేపల్ని చెదరగొట్టేస్తారు, ఉన్న చేపల్ని చెదరగొట్టేస్తారండి. ఇలా చెదరగొట్టే వాళ్ళ గురించి ఒక మాట చెప్పనండి. చాలామంది హైందవ స్త్రీలు, హైందవ సోదరులు యేసుక్రీస్తు నచ్చి మందిరానికి రావాలి, గుడికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి, క్రైస్తవుల గుడుల్లోనికి వెళ్ళాలని ఆశపడతారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు పూజించేవాళ్ళు నిజం కాదని వాళ్ళకి తెలుసు. వారిలో చాలామంది వాళ్ళ సాంప్రదాయాలు భయపడి, సాంప్రదాయాలకు భయపడి, వాళ్ళ బంధువులకు భయపడి రారు. కానీ కొంతమంది బంధువులను కూడా ఛేదించుకొని అలా సంఘంలోనికి వస్తారు. పాస్టర్ గారు ప్రసంగం చేస్తూనే ఆ వచ్చే ఆవిడని చూస్తాడు. చూసి రాగానే ఆవిడకి ఏముంటుందండి, హైందవ స్త్రీ వచ్చిందంటే బొట్టు ఉంటుంది, మెడలో తాళి బొట్టు ఉంటుంది, చేతికి గాజులు ఉంటాయి, తలలో పూలు ఉంటాయి. ఆమెను చూస్తుండగానే పాస్టర్ గారు ప్రసంగం మొదలుపెట్టాడండి. నీకు బొట్టు ఉండకూడదు, గాజులు ఉండకూడదు, తాళి ఉండకూడదు, పువ్వులు ఉండకూడదు. అలా లోపలికి వస్తున్న ఆవిడ అలా మళ్ళీ వెనక్కి తిరిగి మెట్లు దిగి వెళ్ళిపోయిందండి. అంటే వస్తున్న వలలోకి వస్తున్న చేపను ఎవరు చెదరగొట్టారు చెప్పండి? ఎవరు చెదరగొట్టారు? నేర్పరితనం లేని జాలరి, ఒడుపు తెలియని జాలరి, నైపుణ్యం తెలియని జాలరి. రానివ్వండి, ఇప్పుడు నీకు అవేం అడ్డం వచ్చాయి? దేవుణ్ణి గురించి బాగా తెలుసుకున్న తర్వాత, తన జీవితం ఏంటో అర్థమైన తర్వాత, ఈ భూమి మీద బ్రతుకులన్నీ వ్యర్థమని తెలిసిన తర్వాత, ఈ బంధువులు స్నేహితులు ఇవన్నీ వ్యర్థమని తెలిసిన తర్వాత, ఆమెకే అర్థమవుతుంది నువ్వు ప్రసంగం చేయవలసిన అవసరం లేదు, ఈ అలంకరణ ఇవన్నీ వ్యర్థమని తెలిసి తీయాలనుకుంటే తీసేస్తుంది. పోనీ ఉంటే ఉన్నేవండి, ఏంటి నష్టం? ఆ మెడలో ఉన్న తాళి తీయాలా, హృదయంలో ఉన్న కుళ్ళు తీయాలా బయటికి? సేవకుడిగా నువ్వు చేయవలసిన పనేంటి చెప్పండి? ఆమె హృదయంలో ఉన్న కుళ్ళు బయటపడేయాలి, అది నువ్వు చేయాలి. మెళ్ళలో ఉన్న తాళి గురించి నీకెందుకు? చేతులకున్న గాజులా, ఆ చేతులతో దుష్ట పనులను విడిచిపెట్టాలా? గాజులున్నా పర్వాలేదండి చేతులకి, కానీ ఈ చేతులు దుష్ట పనిని చేయకూడదు. నుదుట బొట్ట తీసివేయవలసింది, ఈ నుదుటి వెనక చెడు ఆలోచనలా ఏవి తీసేయాలి? నుదుట బొట్టు కాదు, ఈ నుదుటి వెనక అతి భయంకరమైన కర్మాగారం ఉంది, ఈ ఆలోచనలు నువ్వు బయటపెట్టాలి. ఇవన్నీ నువ్వు చక్కగా చెబితే ఆమె లైన్లోకి వస్తుంది. దేవుని కోసం ఒక చేపను నువ్వు పట్టిన వాడివవుతావు.
కానీ చెదరగొట్టేస్తాను. అపోస్తలుడైన పౌలు మంచి జాలరండి, మంచి జాలరే. ఒకసారి ఆయన తిమోతి కోసం ఎదురు చూస్తున్నాడండి ఒక పట్టణంలో. ఒకసారి అపోస్తుల కార్యాలు మీరు అంతా చూడాలి, 17:16 అపోస్తుల కార్యాలు 17:16 నుండి పౌలు ఏథెన్స్ అనే ఆ పట్టణంలో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉంది. ఏథెన్స్ పట్టణం అనగా అన్ని జనుల పట్టణం మీకు తెలుసు. ఈ ఏథెన్స్ పట్టణంలో ఎక్కడ చూసినా విగ్రహాలు, దేవాలయాల నిండా విగ్రహాలు. వాటిని చూశాడండి. చూసి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయిందండి. అతని ఆత్మ తట్టుకోలేకపోయాడు. దేవుని స్థానంలో నోరు లేని ఈ విగ్రహాల, దేవుని స్థానంలో మాటలాడని ఈ మూగ బొమ్మల, దేవుని స్థానంలో కదలలేనివి, దేవుని స్థానంలో ఈ పనికిరాని మట్టి బొమ్మల ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కానీ మన వాళ్ళలా ఆవేశపడలేదండి. అదే మన పాస్టర్లు ఏం చేస్తారు చెప్పండి. ఒక ఆయన వరంగల్ ప్రాంతం వెళ్ళి, మీ దేవుడు లేచాడా, మీ కృష్ణుడు లేచాడా, మీ రాముడు లేచాడా, మీ అల్లా లేచాడా, మా యేసు ప్రభు లేచాడా అన్నాడట. అంతే హిందువులు వచ్చి వీడిని లేవకుండా కొట్టారు. మీకు తెలుసు వాడి పేరు చెప్పనవసరం లేదు, ఇప్పటికే చచ్చిన పోవాడు. చూశారండి, వినాయకుని విగ్రహం ఊరేగింపుగా వెళుతుందండి. ఒక చోట అయ్యగారు ప్రసంగంలో ఉన్నాడు, వాళ్ళు వేలలు గోలలు బాగా హంగామాగా వెళుతున్నారు. ఏం చెప్తున్నాడు, వాటికి నోరుండి మాట్లాడో, కళ్ళుండి చూడో, వాటిని మనుషులే మోయాలి, అది ఒట్టిది. ఈ మాటలు వాళ్ళ గోలలో వాళ్ళకి వినపడలేదండి. వినబడితే వినాయకుడిని పక్కన పెట్టి వీణ్ణి నిమజ్జనం చేసేవాళ్ళు అక్కడ. అవసరమా అండి? టెక్నిక్ తెలీదు. ఎప్పుడు కూడా అండి దొంగని దొంగ అంటే మారడండి, వ్యభిచారిని వ్యభిచారి అంటే మారడండి, తప్పును వెంటనే తప్పు అంటే మారడండి. వాడిలోని చెడును కాసేపు ప్రక్కన పెట్టి లేని మంచినైనా కల్పించి నువ్వు మంచివాడు అంటే నీ మాట వినడానికి ప్రయత్నిస్తాడు. పౌలు టెక్నిక్ అదేనండి. మన వాళ్ళు అలా చేయలేదు. నీ రాముడు లేచాడా, నీ కృష్ణుడు, ఇవన్నీ ఎందుకండి? ఇవి మాట్లాడు, అవి మాట్లాడు, ఇవి మాట్లాడు, అవి మాట్లాడు, వీడికి మాట్లాడకుండా కొడతారు. పౌలు ఏం చేశాడు చూడండి. అక్కడ అవన్నీ చూసి ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కానీ 22 ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 22 వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమన్నాడు? 115 ఉన్న విగ్రహము వట్టిది అన్నాడా? అసలు అలా అంటే పౌలను మాట్లాడనిస్తారా చెప్పండి? పౌలు ఒక్కడే ఉన్నాడు, అది అతని స్థలం కాదు. ఇతను చెప్పవలసినది ఇంకా చెప్పకుండా ఈ విగ్రహం మూగది వట్టిది అన్నాడు అనుకోండి, కొట్టేస్తారు. ఆ వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి. దేవుడి గురించి ఇంకెలా చెప్తాడు? అందుకే ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఏ తెలుసు వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. ఆయన అన్నదేంటో వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఒక విషయం అర్థమైంది. అమ్మో మాకు బాగా భక్తి ఉందంటున్నాడు, అతి దేవతా భక్తి అని ఆయన అన్నాడు. మాకు బాగా భక్తి ఉందని అనుకుని సైలెంట్గా ఆయన మాట ఏంటో మొదలుపెట్టారండి. వాళ్ళలో మీ విగ్రహం ఒట్టిదని ఒక మాట ఏమైనా ప్రసంగంలో చెప్పాడో మీరు చదివి చెప్పండి నాకు. దేవుడు ఎలా ఉంటాడంటే అదిగో ఆకాశం, భూమి, సృష్టి, సర్వ సృష్టిని చూపిస్తూ వీటిని సృజించిన దేవుడు మహాశక్తి. అదండి ఎవరికి ఎక్కడ ఎలా వాక్యం బోధించాలో మన వాళ్ళకి తెలియదు. మరి విగ్రహాల గురించి చెప్పాడు కదండి, ఒట్టివి మోగవి అన్నాడు కదండి, అన్నాడు అన్నాడు. కానీ నిన్ను బయట చెప్పమన్నాడా? అసలు దేవుడు ఆ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? 115 ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో. మీ పిల్లలు పక్కింటి వాళ్ళకి స్నేహానికి వెళుతున్నారు, వాళ్ళు పిల్లలు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు, అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళింటికి వెళ్ళి మీ పిల్లలు మంచోళ్ళు కాదని చెప్తావా? మీ పిల్లలు ఇంట్లోనికి పిలిచి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ స్నేహానికి వెళ్ళకండి అని చెప్తావా? ఈ రెండింటిలో ఏం చేస్తావు?
మన ఇంట్లో చెప్తావు, అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి మీ పిల్లలు మంచోళ్ళు కాదని. మామూలు గొడవ కాదు. అదే దేవుడు చేస్తున్నాడు ఇస్రాయేలీలకు. మీరు ఎందుకు అన్ని జనుల దేవత విగ్రహాల జోలికి వెళుతున్నారు? అవి వట్టివి, మోగవి, వాళ్ళ కన్ను, వాటి కన్నులున్నా చూడలేవు, చెవులున్నా వినలేవు, అవి వట్టివని వీళ్ళకి వీళ్ళ ఇంటిలో వీళ్ళ సంఘంలో బుద్ధి చెప్తున్నాడు. ఎక్కడ ఎవరికి ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా బోధించాలో ఇది తెలిసి ఉండాలండి బోధకుడు అన్నవాడికి. అందుకే పౌలు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి, ఎంత చక్కగా సృష్టిని గురించి ప్రారంభించాడు, సృష్టికర్త గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి అబ్జెక్షన్ ఉండదండి సృష్టి గురించి మాట్లాడితే, అన్యులకు ఎలా చెప్పాలో తెలియాలండి. మీరు సృష్టి గురించి మాట్లాడండి, ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, వారి విగ్రహాల గురించి ఎందుకు? అందుకే ఇంత నైపుణ్యం కలిగిన వాడు గనకనే అన్ని జనులకు అపోస్తలుడు అయ్యాడు. వెళ్ళి చేపలు లేకుండా బయటకు వచ్చి వెనక్కి వచ్చాడు అనుకుంటున్నారా? చాలా నైపుణ్యంతో ఎన్ని వేల చేపలను పట్టాడో తెలుసా? 7 గొప్ప సంఘాలను కట్టాడు, 7 గొప్ప సంఘాలు, 14 పత్రికలు రాశాడు పౌలండి. దేవునికి అర్పణ ఇచ్చేసాడండి. చూడండి ఒకసారి రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం, ఆయనను అన్య జనులు అను అర్పణ. ఎవరు అర్పణ అంటే ఇప్పుడు దేవుడికి? ఇప్పుడు అర్పణ దేవుడికి అరటిపండు కాదు, ఇప్పుడు అర్పణ దేవుడికి దశంభాగం కాదు, ఇప్పుడు అర్పణ దేవుడికి నైవేద్యాలు కావు, ఇప్పుడు అర్పణ దేవుడికి పాప పరిహార బలులు కావు, ఇప్పుడు అర్పణ దేవుడికి పరిశుద్ధమైన 2 గువ్వలు కావు, పక్షులు కావు, పావురాలు కావు. ఇప్పుడు అర్పణ ఏంటి దేవుడికి? ఆయన ఆకలి తీర్చేది ఏంటి చెప్పండి? అసలు సిసలైంది అన్యజనులు అను అర్పణ. ఎవరు చేశారు ఈ అర్పణను? పౌలు వెళ్ళాడు, వల తీసుకొని వెళ్ళాడు, వల వేశాడు, నైపుణ్యంతో చేపలను పట్టాడు, వంట చేసి సిద్ధం చేసి దేవుడికి అర్పణగా ఇచ్చేశాడు. అంటే దేవుని ఆకలిని తీర్చిన నిజమైన వ్యక్తి ఎవరు చెప్పండి? పౌలు. ముందేసుక్రీస్తు, ఆ తర్వాత పౌలు, ఆ తర్వాత అపోస్తలు. ఇదండి దేవుని ఆకలిని తీర్చడం అంటే, ఇది దేవుని ఆకలిని తీర్చే పద్ధతి ఇది. ఇంకా యేసుక్రీస్తు దేవుని ఆకలిని గురించి ఇంకా అనేక సందర్భాలు చెబుతాడండి. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే దేవుని సంఘం. పరలోక రాజ్యం అంటే ఏంటండి? దేవుని సంఘం. దేవుని సంఘమే పరలోక రాజ్యం, మీకు తెలుసు. ఈ పరలోక రాజ్యాన్ని ఎలా పోలుస్తున్నాడు? నానా విధములైన చేపలను పట్టిన వల అన్నాడు. ఇవన్నీ దేవుని ఆకలిని తీర్చడానికి వచ్చిన చేపలు. ఏమండి, ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, ఒక వ్యక్తి చేపలు పట్టాలి అని అనుకుంటే, ఒక మనిషి ఆకలి తీరాలి అని అనుకుంటే, ముందు అతడు ఇంటిలో నుంచి బయటికి కదలాలి. అంతేనా? ఇంట్లో ఉంటే చేపలు వచ్చేస్తాయా? ఇంటిలో నుంచి బయటికి కదిలి ఎక్కడికి వెళ్ళాలి? సముద్రానికి వెళ్ళాలి. ఆ తర్వాత వలను ఉపయోగించే విధానం అతనికి తెలియాలి. ఆ తర్వాత వల విధానం తెలిసి ఇంట్లో నుంచి సముద్రానికి వెళ్ళి వలను ఉపయోగించే విధానం తెలుసుకొని జాగ్రత్తగా వల విసిరి చేపలు పట్టాడు అనుకోండి, అయితే ఆ చేపలలో నానా విధములైన చేపలు ఉంటాయట. నానా విధములు, అన్ని చేపలు తినడానికి పనికిరావండి. కొన్ని విష సంబంధమైన చేపలు కూడా ఉంటాయి, పనికిరాని చేపలు ఉంటాయి, అదే చెబుతున్నాడు. అప్పుడు జాగ్రత్తగా వలని ఏం చేస్తాడు? జాలరి బయటికి లాగేస్తాడు. బయటికి లాగేసి పనికిరాని చేపలను తీసి పారేస్తాడు. పనికొచ్చే చేపలను జాగ్రత్తగా బుట్టలో వేసుకుంటాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, దేవుని రాజ్యం కూడా అంతే అంటున్నాడు. దేవుని రాజ్యం కూడా అంతే. దేవుని కోసం చేపలు పట్టాలనుకున్న జాలరి కూడా వలంది, జాలరి ఉన్నాడు. చేపలు రావాలంటే ఇతను ఇంట్లో ఉండాలా, సముద్రం వరకు వెళ్ళాలా? కానీ ఈరోజు వలన్నా జాలర్లున్నా సముద్రానికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు, 4 గోడల మధ్య కూర్చుంటున్నారు. ఎవరు వాళ్ళు? అనేక సంఘాలు, అనేక సంఘాలండి. బైబిల్ అనే వల ఉంది, జాలరున్నాడు, కానీ ఈ వలను తీసుకొని లోకంలోనికి వెళుతున్నారా? వాక్యం తీసుకొని చేపలు లోకంలో ఉన్నాయి, మనుషులు లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్న చేపలు దేవుని కోసం పట్టబడాలంటే వీళ్ళు వాక్యం తీసుకొని బయటికి వెళ్ళాలి. కానీ ఎప్పుడు? 4 గోడల మధ్య ప్రార్థనతో గడుపుతున్నారు.
ఇలాంటి వారి వలన దేవుని ఆకలి తీరుతుందా? లోకమనే సముద్రానికి వెళ్ళి వల వేసి పట్టుకొస్తేనే అలాంటి వారి వలన దేవుని ఆకలి తీరుతుంది. వలన్నా వీళ్ళున్నా ఎప్పుడు కదలరు, ఎప్పుడు ఆ సంఘమే. ఒక ఆయన అంటున్నాడండి, మీరు చెప్తున్నారు సువార్త చేయమని మాకెలా కుదురుతుందండి అంటున్నాడు. ఈ మాట అంటున్నది విశ్వాసి కాదండి, సంఘ కాపరి విజయవాడలో సింగినగర్ ప్రాంతంలో. ఎందుకు కుదరదండి అని అడిగాను. మా సంఘంలో 100 మంది అండి అన్నాడు. 100 మంది అయితే 100 మందిలో ఇదిగోండి నెల సంవత్సరం అంతా ఏదో ఒకరోజు ఎవరో ఒకరి ఇంట్లో ఫంక్షన్లు ఉంటాయండి అన్నాడు. ఒక ఇంట్లోనేమో సంవత్సరికం వస్తుంది అంటే చచ్చిపోయిన తద్దినం, ఇంకొకరింట్లోనేమో పెళ్ళి వస్తుంది, ఇంకొకరింట్లోనేమో గృహప్రవేశం వస్తుంది, ఇంకొకరింట్లోనేమో చావు వస్తుంది, మరొకరింట్లోనేమో పిల్ల పెద్ద మనిషి అయింది, మరొకరింట్లోనేమో విడాకులైన. ఇలా మాకు సంవత్సరం అంతా ఈ సంఘస్థుల ఇళ్లలోనే కార్యక్రమాలతో మాకు సరిపోద్దండి, మాకు బయటకు వెళ్ళడం కుదరదండి అంటున్నాడు. అసలు ఇతను దేవుని సేవకుడే అంటారా? మీరు ఆలోచించండి, ఈరోజు సేవకులు ఎలా మారిపోయారంటే గుడిలో పూజారుల కంటే అధ్వానంగా మారిపోయారండి. ఇలాంటి వారి వలన దేవుని ఆకలి తీరుతుందా? లేదు. వాక్యం అనే వల పట్టుకొని లోకం అనేటువంటి సముద్రంలోనికి వెళ్ళి వల విసరాలి. కొంతమంది ఉన్నారండి వెళతారు, వల ఉంటుంది వీళ్ళు వెళతారు, కానీ వీళ్ళకేం చేత కాదు, వల వేయడం చేత కాదు, నైపుణ్యం లేదు. చెప్పాను కదండి, పువ్వులు తీసేయండి, బొట్టు తీసేయండి, ఇప్పుడే చెప్పడానికి ఇంకేం రాదు, అదే చెప్తారు. తర్వాత మీ విగ్రహాలు వట్టివి, మోగవి, ఏం మాట్లాడాలో తెలియక, ఎలా వల వేయాలో తెలియక ఉన్న చేపలను వీళ్ళే చెదరగొడతారు. మరి కొంతమంది వెళతారు, వల ఉంటుంది వల విసరడం వచ్చు, వల విసరడం వచ్చి కూడా వల వేస్తారు, వేసిన చేపలు పడతాయి, చేపలు పడతాయి, కానీ ఆ చేపలను దేవుని దాకా దేవునికి దక్కేంత వరకు ఎవరు ఉంచటం లేదు. చేపలు పడుతున్నాయి కానీ ఆ చేపలను దేవునికి దక్కేలా ఎవరు ఉంచటం లేదు. నిజమండి, ఇది దేవునికి దక్కనివ్వటం లేదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి, ఏం చేస్తున్నారు వీళ్ళు, తమ వలలో చిక్కిన చేపలను ఏం చేస్తున్నారు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, ఈ జనుల నాయకులు త్రోవ తప్పించేవారు, వారిని వెంబడించిన వారిని వీళ్ళు మింగేస్తున్నారట. ఎవరు మింగుతున్నారట? ఈ జనుల నాయకులు అన్నాడు. ఈ జనుల నాయకులు అంటే రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం లేదు. బోధకులు, సంఘానికి నాయకుడు ఎవరు? సేవకుడు, పాస్టర్ గారు. మనం పాస్టర్ గారు అంటున్నామే, ఆయనే నాయకుడు అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారట? జనులను త్రోవ తప్పించి ఆ తర్వాత వీళ్ళే మింగేస్తున్నారట. ఇది వింటున్నప్పుడు అండి చిన్ననాటి కథ ఒకటి గుర్తొస్తుందండి. ఒక కొంగ చెరువులో ఒంటికాలతో జపం చేస్తూ ఏడుస్తుందట. చేపలన్నీ దాన్ని చూసి ముందు భయపడ్డాయి. ఒకరోజు చూశాయి, 2 రోజులు చూశాయి, అదేం చేయటం లేదు. ఒంటికాల మీద నిలబడి ఏడుస్తూ జపం చేస్తుంది. చేపలు దగ్గరికి వెళుతున్నాయి, అయినా ఏమనడం లేదు, ఏ చేపను తినడం లేదు. చేపలన్నీ మాట్లాడుకొని చేపల్లో ఒక నాయకుడు బయలుదేరి వెళ్ళాడు. ఏంటి కొంగ విషయం చూద్దామని, కొంగబావా కొంగబావా, నువ్వెందుకు మమ్మల్ని తినకుండా ఇలా ఏడుస్తూ జపం చేస్తున్నావు అని అడిగాట. అప్పుడు ఈ కొంగబావ ఏం చెప్పిందో తెలుసా అండి బామ్మర్దితో? ఏలేదు బామ్మర్ది, జాలర్లు వచ్చారు, మాట్లాడుకున్నారు, ఈ చెరువునంతా చేపలు పట్టేయాలని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను, మీరు ఏమైపోతారో అని నేను బాధపడుతున్నాను, మీ గురించే ఏడుస్తున్నాను అందట. అప్పుడు వీళ్ళు భయపడిపోయి, మరి ఏం చేద్దాం బావా చెప్పు అంటే, నాకు తెలిసిన ఒక కొలనుంది, మీరు ఒక్కొక్కరిగా నాతో వస్తే జాగ్రత్తగా మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆ కొలనులో, నువ్వే మా దేవుడు బావా, నువ్వే మా దేవుడివి, నువ్వు అన్నట్టుగాని చేయని, ఇక చేపలు పోటీ పడుతున్నట్ట, ఇప్పుడు నేను అని, అదేదో యాడ్లో షర్ట్లు పోటీ పడినట్టుగా అవి తీసుకెళ్ళి ఇక ఒక్కొక్క దాన్ని పట్టుకెళ్ళడం, కొలను పేరుతో తీసుకువెళ్ళడం, కొండపేటు మీద నిలబెట్టుకోవడం, కొండ మీద తీసుకెళ్ళి కొలంలో వేస్తుందా కడుపులో వేస్తుందా? మింగేస్తుంది, మరలా వస్తుంది, మావాడు క్షేమంగా వెళ్ళాడా? క్షేమంగా వెళ్ళాడు. అయితే నేను ఇప్పుడు ఇలా ఒక్కొక్క చేపను తీసుకువెళ్ళడం, మార్గం తప్పించటం, మింగేయటం, ఒక్కొక్క చేపను తీసుకువెళ్ళడం, మార్గం తప్పించటం, మింగివేయటం. ఇది కొంగబావ కాదు దొంగబావ.
ఇలాంటి దొంగ భావాలు కొంగ భావాలు ఎంతోమంది క్రైస్తవ్యంలో ఉన్నారు. వీళ్ళు చాలా నేర్పర్లు, మహా చమత్కారులు, వల వేసి మనుషులను పట్టడం వీళ్ళకి బాగా తెలుసు. అయితే ఈ ఆహారాన్ని ఎవరి వరకు చేరనివ్వట్లేదు వీళ్ళు. ఈ జనుల నాయకులు వారిని మార్గం తప్పించి వారిని ఏం చేస్తున్నారట? అందుకేనండి అనేక సంఘాలలో మనుషులు ఉన్నారు, చేపలు ఉన్నారు, కానీ ఒక్కడి వలన కూడా దేవుడికి ఉపయోగం లేదు. మరి ఏం చేస్తుంటారు వీళ్ళు? వాళ్ళ దశంభాగాలతో, వాళ్ళ డబ్బుతో పాస్టర్ గారిని పెంచేస్తూ ఉంటారు, పోషిస్తూ ఉంటారు. దేవుడికి రూపాయి ఉపయోగం లేదండి వారి వలన. చూశారండి, ఒకడేమో ఇంటిలో నుంచి చర్చిలో నుంచి కదలనివాడు, వీళ్ళ వలన దేవుని ఆకలి తీరదు. ఒకడేమో కదిలినా వల వేయటం రానివాడు, వీళ్ళ వలన దేవుని ఆకలి తీరదు. ఒకడేమో వల వేయటం వచ్చి చేపలు పట్టిన ఆహారాన్ని దేవుని వరకు చేరనివ్వనివాడు. మరి మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారు అంటే ఈ తరంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళే. మనం కష్టపడతామండి, నేర్చుకుంటున్నాం, వల వేస్తున్నాం. మీరు వేశారు, అలా మీరు వల వేసినప్పుడు నానా విధములైన చేపలు వస్తాయండి, అన్ని మంచి చేపలు రావు. మొన్న ఒక అతను విజయవాడ నుంచి వచ్చాడండి, రాత్రి వేళ కష్టంతో వచ్చాడు. చాలా సంతోషపడ్డాను రెండు రోజులైన. క్రొత్త అతనండి, చాలా క్రొత్త అతను, మన క్లాసులకు ఎప్పుడు రాలేదు. విజయవాడ మీటింగ్ విని ఫోన్ చేశాడు, నేను వస్తాను సెమినార్కి అని. పోనీలని సంతోషపడ్డాను. వచ్చిన రాత్రి ఆ రెండవ రోజు మధ్యాహ్నం మరలా బ్యాగ్ పట్టుకుని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ గార్డుతో కూడా నన్ను బయటకు పంపించని, నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావంటే నా పేరు చెప్పాడు దరిద్రుడు పైగా నా పరువు తీయటానికి. వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చారు ఇతను వెళ్ళిపోతున్నాడు అని. ఎందుకండి ఎందుకు వెళుతున్నారంటే నేను ఇక్కడ ఉండలేనండి అంటున్నాడు. ఏ మీకు ఆరోగ్యం బాగోదా అన్నాడు. కాదంటున్నాడు. డబ్బులు లేవా అంటున్నాడు. కాదంటున్నాడు. డబ్బులు లేవంటే డబ్బులు కూడా ఇచ్చాను. ఏమన్నాడు తెలుసండి అతను చెప్పిన కారణం? ఇక్కడ పడుకోవడానికి, స్నానాలు చేయటం కన్వీనెంట్గా లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. చాలా కష్టంగా ఉంది నాకు అన్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అదే కష్టంతో ఇక్కడ వాక్యం నేర్చుకుని వెళ్తారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. వెళ్ళి పంపించేసానండి. చూశారండి, మంచి చేపలు వచ్చాయి. 30 మంది వచ్చారు విజయవాడ నుంచి. 30 మంది ఎప్పుడు రాని వాళ్ళు, కొత్త వాళ్ళు. ఎందుకు వచ్చారు? బైబుల్ నిజమైన దైవ గ్రంథం అనే మహాసభలలో వేసిన వాళ్ళకు 30 మంది వచ్చారు. చాలా కష్టంతో నేర్చుకుంటున్నారు, చాలా కష్టంతో. ఇవన్నీ ఏ చేపలు? ఇవి మంచి చేపలు. కానీ ఇందులో ఏ చేప వచ్చింది? దేవుడికి పనికిరాని చేప ఒకటి వచ్చింది. బయటపడాయి. కొన్ని చేపలు ఉంటాయండి మనం తెచ్చిన వాళ్ళు, మీరు చాలామందిని తీసుకొచ్చారు వీళ్ళల్లో కూడా. అయితే కొన్ని చేపలు ఇప్పుడు బయటపడవు, కొన్ని చేపలు ఇప్పుడు బయటపడవు. సెమినార్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనిపించరు. వీటి వలన కూడా దేవుడికి ఉపయోగం లేదు. అలా మనం వేసిన వలలోనట నానా విధములైన చేపలు. ఆ మంచి చేపల్ని దగ్గర కూర్చి గంపలో వేసుకుంటాడు జాలరీ. అలాగే మనం కూడా ఏం చేస్తాం? నానా విధములైన చేపల్లో మంచి చేపల్ని తీసుకుంటాం. ఒకవేళ వెళ్ళిపోయిన చేపల్లో నువ్వుంటే, పారవేసిన చేపల్లో నువ్వుంటే, ఆలోచించండి విశ్వాసులు, మీరు ఆలోచించండి. వచ్చిన వాళ్ళు మీరు ఆలోచించండి. మిమ్మల్ని పట్టి తీసుకొచ్చిన వాళ్ళు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, మీరంతా వారి వలలో, వారి వాక్యాన్ని బట్టి ఇక్కడి వరకు వచ్చారు. జయశాలి గారి మాటలను బట్టి ఇక్కడి వరకు వచ్చారు. వచ్చిన మీరు మంచి చేప అయితేనే గంపలో వేయబడతారు, లేదంటే ఆ తర్వాత దేవుని వలన పారవేయబడతారు. మీ వలన దేవుని ఆకలి తీరదు. ఆ తర్వాత గంపలోనికి వచ్చిన ఈ చేపలు పాత్రలోనికి రావాలి, అంతే కదండి. చేపలను తీసుకొచ్చి డైరెక్ట్గా ఎవరు తినరు. లోకంలో ఉన్న చేపలను పట్టుకొచ్చావు, మంచిది. సముద్రంలో ఉన్న చేపలను పట్టుకొచ్చావు, తెచ్చిన చేపలను అలాగే తింటావా? నువ్వు తినవు. అలాగే లోకంలో ఉన్న ఈ మనుషులు, వీళ్ళు చేపలు అనుకుందాం కాసేపు, వీళ్ళు కూడా దేవుడు తినడానికి అనువుగా ఉండరండి. ఎందుకు? చేపలు తినడానికి ఎందుకు అనువుగా లేవంటే వాటిపైన పొలుసులు ఉంటాయి. మనం ముందు చేపలు తినాలంటే ఈ పొలుసులను తీసేయాలి, కత్తితో పొలుసులన్నీ తీసేయాలి. ఆ తర్వాత దానికి ఎంతో నాచు పట్టుంటుంది, ఉప్పు వేసి శుభ్రంగా దాన్ని రుద్దాలి. అంత నాచు పోవాలంటే, అంత నీచు పోవాలంటే ఏం చేయాలి? ఉప్పు వేసి బండకేసి బాగా రుద్దాలి. ఆ తర్వాత మరలా కత్తి తీసుకొని దాన్ని కొయ్యాలి. కోస్తే మళ్ళీ లోపలేముంది? వేస్ట్ ఉంది, డస్ట్ ఉంది, ఈ ప్రేవులు పనికిరాని చెత్త అంతా బయటపడేయాలి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని నీళ్లతో శుభ్రంగా కడగాలి.
జాగ్రత్తగా ముక్కలు కోసి ఏం చేయాలో తెలుసా? మళ్ళీ జాగ్రత్తగా ఉప్పు పెట్టాలి, కారం వేయాలి, మసాలా వేయాలి. నూనెలో వేయించితే ఈ మసాలా వేసిన ఈ ముక్క నూనెలో గుమగుమలాడుతూ వేగుతుంటే అప్పుడు అబ్బా తినడానికి సూపర్. అదే ఈ సముద్రంలో తీసుకొచ్చిన చేపను నోటి దగ్గర పెట్టుకోండి, అంతకుముందు తినదంతా బయటకు వస్తుంది. కానీ ఇంత శుభ్రం చేసిన తర్వాత తినండి, ఎంత హాయిగా స్వర్గం కనిపిస్తుంది బ్రదర్ అంటాడు. వత్తినే ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు చేపను తినాలి, మీ ఆకలి తీరాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. మరి లోకం అనే సముద్రంలో నువ్వు వలవేసి పట్టావే చేపలు, ఆ చేపలు కూడా వచ్చినప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? వీటికి కూడా పొలుసులు ఉంటాయి, ఉండవా? శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఏమనుకుంటున్నారు వీటిని? పొలుసులు. దేవుడు తినడానికి దేవుని నోటికి అడ్డంగా ఉన్న పొలుసులు. వీటిని ఏం చేయాలి? ఆ చేపను నువ్వేం చేసావు? కత్తితో జాగ్రత్తగా ఈ పొలుసులన్నీ తీసేసావు. ఇప్పుడు ఈ చేపకి ఏం చేయాలి? వాక్యం అనే ఖడ్గంతో జాగ్రత్తగా ఈ పొలుసులన్నీ తీసేయాలి. ఆ తర్వాత మంచి ఉపదేశం అనే ఉప్పు వేసి క్రీస్తు అనే బండ మీద బాగా రుద్దాలి. ఆ తర్వాత మళ్ళీ వాక్యం అనే ఖడ్గంతో ముక్కలుగా కొయ్యాలి. లోపలున్న కల్మషం అంతా, గుండెలోని కల్మషం అంతా తీసేయాలి. మళ్ళీ ఇదిగో వాక్యం అనే ఉదక స్నానం మళ్ళీ చేయించాలి నీళ్లతో శుభ్రంగా. వాక్యం అనే ఉదక స్నానం. ఇప్పుడు జాగ్రత్తగా దేవుని జ్ఞానం అనే ఉప్పు వేసి, దేవుని వాక్యం అనే ఉప్పు వేసి, జ్ఞానం అనే మసాలా దట్టించి, శ్రమలనే నూనెలో నిన్ను వేపుతుంటే పరలోకంలో ఉన్న దేవుడికి లాలాజలం బయటకు వచ్చేస్తుంది. లాలాజలం అదండి. దేవుని ఆకలి తీర్చాలంటే ఎంత శిష్టం ఉందో చూసారా? ఎంత శిష్టం. నువ్వు కదలాలి, నువ్వు మంచి జాలరిగా, నైపుణ్యం కలిగిన జాలర్లుగా కదలాలి. లోకంలోనికి వెళ్ళాలి, చేపలను పట్టాలి, అందులో మంచి చేపలేవో చూడాలి, అందులో దేవునికి ఉపయోగకరముగా వాటిని జాగ్రత్తగా మలచాలి, వంట చేయాలి, దేవుడు ముందు పెట్టాలి. అలా పెట్టాడండి పౌలు. అన్ని జనులను ఏం చేశాడు? అర్పణ. అంటే క్రైస్తవ బోధకుడిగా నీకు ఎంత పని ఉందో చూడు. నాకు 20 మంది చేపలు వచ్చేసాయి మా రీసెర్చ్ సెంటర్లో, 30 మంది చేపలు వచ్చాయని గంతులు వేయటం కాదు. చాలామంది సంఖ్యను నింపుకొని గంతులేస్తున్నారు. సాతాను గడిదా పని, గంతులేసే పని. 30 మంది వచ్చారంటే వణుకు పుట్టాలి, 40 మంది వచ్చారంటే నీకు వణుకు పుట్టాలి. ఎందుకు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి నిలవబెట్టడానికి నాకు మరలా ప్రసవ వేదన. చాలామంది సంఖ్య చూపించి, అబ్బో మా సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత కాదు. ప్రతి ఒక్కడిని నువ్వు దేవునికి ఆహారంగా మలచాలంటే ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టం ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారా. దేవుని ఆకలి తీర్చి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే మనిషి ఈరోజు లేడండి. ఇవేవి తెలీదు. ఒక అరటి పండు ఇచ్చి దేవుడికి ఇచ్చేసాను, ఏమండి ఒక ఆహారాన్ని కాస్త ముందు పెట్టేసి ఏవో దేవుడికి ఇస్తున్నాను అంటున్నారు. కాదండి, ఈరోజు మనుషులే దేవునికి ఆహారం, మనుషులే దేవునికి ఆహారం. అందుకే యేసుక్రీస్తు అనేక మంది మనుషులను దేవుని దగ్గరకు చేర్చాడు. ఆ తర్వాత తానేమైపోయాడు తెలుసండి? తానే అర్పణగా మారిపోయాడు, తానే తన్ను తాను అర్పించుకొని దేవునికి సువాసనగా. చూడండి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూశారండి, బ్రతికున్నంతకాలం జాలరై అనేక మందిని దేవుని కోసం పట్టాడు. తన కాలం ముగించబోయే ముందు తానే అర్పణై దేవునికి ఆహారంగా మారాడు. పౌలు అంతే, స్టెఫను అంతే, యాకోబు అంతే, పేతురు అంతే. మీరు బ్రతికున్నంత వరకు జాలరులై దేవుని కోసం మనుషులను పట్టాలి. చివరిలో మీరే అర్పణై దేవుని ఆకలిని తీర్చాలి. ఎవరు తీరుస్తారు? మీరు తీర్చగలరా? ఈ జ్ఞానం తెలిసిన తర్వాత మీ వలనైనా దేవుని ఆకలి తీరుతుందా, లేదంటే మీ వలన దేవుడు ఆకలితో ఉంటున్నాడా చెప్పండి.